అంతర్జాతీయ మహిళా పోరాట దినం సందర్భంగా స్థానిక వియోజెసి మహిళా డిగ్రీ కళాశాల సెమినార్ హాల్ నందు సభ జరిగింది. స్త్రీ విముక్తి సంఘటన ఆధ్వర్యంలో జరిగిన సభకు రిష్ట అధ్యక్షత వహించారు. సీనియర్ న్యాయవాది పౌర సమితి అధ్యక్షులు ఎంబీఎస్ గిరిజా కుమారి మాట్లాడుతూ మహిళలు తమ హక్కుల కోసం సమానత్వం కోసం నిరంతరం పోరాడాల్సిందని అన్నారు. నేడు సమాజంలో స్త్రీలు ఎన్నో రకాలుగా వేధింపులకు గురవుతున్నారని భార్యగానే కాక అమ్మగా అక్కగా చెల్లిగా ప్రతి పురుషుడికి అండగా ఉండే స్త్రీని గౌరవించాలన్న చైతన్యం ఎంతో అవసరమన్నారు. స్త్రీ విముక్తి సంఘటన రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కె అజిత మాట్లాడుతూ విచ్చలవిడి మద్యం అమ్మకాలతో మహిళల జీవితాలు రోజు రోజుకి ఛిద్రమవుతున్నాయన్నారు. గతంలో మహిళలు పోరాడిన ఫలితంగా మద్యపాన నిషేధ చట్టాన్ని తీసుకొస్తే గత ప్రభుత్వాలు ఈ నిషేధానికి చూట్లు పొడిచి అమ్మకాలు ప్రారంభించాయన్నారు. దశల వారి మద్య నిషేధాన్ని తెస్తానని చెప్పిన ప్రభుత్వం అమ్మకాలను యథేచ్ఛగా సాగిస్తుందన్నారు. మద్యం అమ్మకాలతో ప్రభుత్వాలను నడపటం దోపిడీకి నిదర్శనమన్నారు. గంజాయి మత్తు పదార్థాల మత్తులో యువత ఎన్నో నేరాలకు పాల్పడుతుందన్నారు. ప్రేమ పేరుతో అమ్మాయిలను ముక్కలుగా నరికి హతమార్చడం వంటి సంఘటనలు నానాటికి పెరుగుతున్నాయన్నారు. భద్రతతో కూడిన మెరుగైన సమాజం కోసం మహిళలంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వియాజేసి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చంద్రయ్య యాదవ్, స్త్రీ విముక్తి సంఘటన నాయకులు ఝాన్సీ బి ధనలక్ష్మి మాట్లాడారు. మహిళా న్యాయవాదులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పిల్లలు పాటలు పాడారు. సో ఇన్ని గుణాలు ఉన్నాయి. ఆ తర్వాత దయ, దయ చూపించడంలో కూడా మహిళల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకు ఉండేటువంటి అన్ని సుగుణాలు ఏంటంటే దయామూర్తి, ప్రేమమూర్తి, సహనమూర్తి, అటన్నిటికీ మించి ఏంటంటే విజ్ఞత. తెలివితేటల్లో మహిళలతో పోల్చుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం వ్యాపార, విజ్ఞాన, రాజకీయ, విద్య అన్ని రంగాల్లో కూడా ఈరోజు మహిళలు టాపర్స్ అనమాట. ఇట్లా స్టూడెంట్స్లో కూడా తీసుకున్నా కూడా అంటే దీంట్లో మగవాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నాను కాదు, కానీ పాత రోజులకి ఇప్పటికీ మనం కంపేర్ చేసుకుంటే ఒక దాదాపు ఒక 70-80 సంవత్సరాల కింద వెనక్కి వెళ్ళామంటే మనము అప్పట్లో అమ్మాయిలు కానీ ఇంటిగా పరిమితం అయ్యేవాళ్ళు. ఇంట్లో ఏదో అమ్మా నాయన పెట్టి తిని ఆ చిన్న వీధి బడికి వెళ్ళేసి 3వ క్లాస్ 4వ క్లాస్ 5వ క్లాస్ వరకు చదువుకొని ఆ తర్వాత ఇంటికి రావడం 10 ఏళ్ళకో 11 ఏళ్ళకో అమ్మాయి అని పెద్ద మనిషి అయిందంటే ఆయన అప్పటి నుంచి పెళ్లి సంబంధాలు ఎత్తేవాళ్ళు. ఎక్కడ ఎవడో అక్కడ తీసుకొచ్చి అబ్బాయిని ఇచ్చి పంపించేస్తే ఇంకా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జీవితము, వాళ్ళ ప్రపంచం ఏంటంటే ఇల్లు, వీధి బడి. సో ఒక 70-80 సంవత్సరాల కింద అదే సిచ్యుయేషన్. కానీ ఈరోజు అలా కాదు. ప్రతి ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా చదువుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఒకరోజు ఇంజనీరింగ్ అంటే అప్పుడు ఎవరికి అందుబాటులో లేదు. ఇప్పుడు ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్ ఉంటారు, ఒక డాక్టర్ ఉంటున్నారు, ఒక లాయర్ ఉంటున్నారు, ఒక ఐఏఎస్ ఐఏఎస్ వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఈరోజు విద్య ఏంటంటే బ్రహ్మాండంగా అందరికి అందుబాటులో వచ్చింది, చదువుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అటు ప్రభుత్వాలు కావచ్చు, ఇటు బ్యాంక్స్ కావచ్చు, ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, చదువుకునే వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నాయి, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి ఆపర్చునిటీస్ అనేవి ఈరోజు చాలా పుష్కలంగా ఉన్నాయన్నమాట. అమ్మాయిలు చదువుకొని ఏదన్నా సాధించగలరు అనేటువంటి దానికి ఈరోజు అన్ని అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అందరు నిరూపిస్తున్నారు. ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో తీసుకుంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఎప్పుడో పొద్దున వెళ్తారు, అర్ధరాత్రి నీళ్ళకు వస్తున్నారు. ఎంతోమంది ధైర్యంగా వెళ్ళి ట్యాబుల్లోనూ ఆటోల్లోనూ కొంతమంది నడుచుకుంటూ ఊరు కానీ ఊళ్ళలో పోయి హాస్టల్స్లో ఉంటూ లేదా పీజీ సెంటర్స్లో ఉంటూ తల్లిదండ్రులకు దూరంగా వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఉద్యోగాలు చేసి ఆ కంపెనీలకి మంచి మంచి అవుట్పుట్స్ ఇస్తున్నారన్నమాట. అందుకని అమ్మాయిలు ఎక్కువ రిక్రూట్ చేసుకుంటున్నారు ఈరోజు. సో ఇదంతా మహిళలు సాధించిన ప్రగతే కదా. ఈరోజు ఉన్నటువంటి విద్యావంతులైనటువంటి స్త్రీలు ఒక 70-80 సంవత్సరాల కింద లేరు. అప్పుడు ఇంట్లో ఎవరికి అమ్మ కూడా అక్కలు అంతవరకు ఏబీసీడీలు కూడా వచ్చిండే కాదు. అప్పుడు అంటే అమ్మ ఈ అంటే ఇల్లు ఇట్లా నడుచుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా ఏ మరి ఆపిల్లు మమ్మీ డాడీలు అంతా వచ్చేసాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే ఎంత పురోగతి సాధించాం, విద్య పరంగా చాలా పురోగతి సాధించాం. అదేవిధంగా కెరీర్ పరంగా తీసుకున్నా కూడా ఈరోజు అమ్మాయిలు ఒక దేశంలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనే కాదు, విదేశాలకు కూడా వెళ్ళి చక్కగా చదువుకుంటున్నారు. ఎంతెంతో హైయెస్ట్ పొజిషన్లో ఉంటున్నారు. అన్నీ ఇప్పుడు న్యాయవాదులే కాదు, ఇంతమంది న్యాయవాదులు మేము ఉన్నాం ఇక్కడ. న్యాయమూర్తులు వస్తున్నారు మాకు, జడ్జీలు, మెజిస్ట్రేట్లు, సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీలు. ఆడవాళ్ళు వస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక రకమైన గర్వం. అదేవిధంగా ప్రిన్సిపాల్స్, అడ్మినిస్ట్రేటర్స్, టీచర్లు, ఎక్కడ చూసినా ఆడవాళ్ళు ఎంతో కలర్ఫుల్గా ఎక్కడ చూసినా అంటే చూసేదానికే మనకు ఒక మనలో మనకే ఇన్స్పిరేషన్ కలుగుతున్నది అన్నమాట. అదేవిధంగా పోలీస్ ఆఫీసర్లు, ఎస్పీలు, డిఎస్పీలు,
ఏఎస్పీలు పోలీస్ సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్స్ ఎవరి నుంచి లేడీస్ లాంటి పట్టుకున్నారంటే అంత చూడాల్సిందే అన్నట్టుగా ఉన్నారన్నమాట. కాబట్టి మహిళలకు ఈరోజు కొద్ది రోజు కొంతకాలం ఒకవేళ చదువుకొని మహిళల పోస్టులను కొన్ని ఉండేవి అంటే నర్సులు లేకపోతే కుక్కులు అంటే వీటి మాత్రమే ఈరోజు అభివృద్ధి జాంతానే ఏ పోస్ట్కైనా సరే ఈవెన్ పైలట్స్ విమానాలు నడిపేదాన్ని కూడా ఈరోజు మహిళలు ముందు ఉంటున్నారన్నమాట. ఆటో డ్రైవర్లు ఉంటున్నారు, టాక్సీ డ్రైవర్లు ఉంటున్నారు. కాబట్టి మహిళలకు ఏది కూడా అసాధ్యం కాదు అని కూడా ఈరోజు నిరూపిస్తున్నారన్నమాట. మొదటిగా ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8 సందర్భంగాను, అలాగే ఈ మార్చి 10 బాలికా విద్య కోసం ఎంతో పాటుపడిన సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తూ ఉన్నాం. మీ అందరికీ బహుశా కొంతమందికి తెలుసుండొచ్చు సావిత్రిబాయి ఫూలే అంటే, కొందరికి తెలుసుండకపోవచ్చు. మనం ఈ సందర్భంగా పెట్టుకుంటున్నాం కనుక ఆమె గురించి ఒకసారి స్మరించుకోవడం సముచితంగా ఉంటుంది. సావిత్రిబాయి ఫూలే చాలా చిన్న వయసులో అంటే 9 సంవత్సరాల వయసులోనే ఆమెకి బాల్య వివాహం జరిగింది. ఆమె భర్త జ్యోతిబా ఫూలే ఆయన మరి వెనకబడిన తరగతుల ప్రజల యొక్క విద్య కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం అంతదానితనానికి వ్యతిరేకంగా పోట్లాడిన వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో ఆయన మొదట తన భార్యకి విద్య నేర్పించి ఆమెని మరింత మందికి విద్య నేర్పేలాగా చేశారు. అలాంటి ఆయన యొక్క ఆయన నేర్పించిన విద్యను అంది పుచ్చుకున్న ఆవిడ మరింత పట్టుదలతోటి మరింత శక్తివంతంగా బాలికలకు విద్య కోసం చాలా చాలా పెద్ద పోరాటాన్ని చేసింది. అది ఒక రకంగా పోరాటమే. తనకు సొంతంగా పిల్లలు వద్దనుకుని ఉన్నటువంటి తల్లిదండ్రి బిడ్డలకి పిల్లలకి వాళ్ళకి కూడా ఆమె తల్లిగా మారి వాళ్ళని తెచ్చి తను పెంచుతూ ఇంకా ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ చుట్టుపక్కల ఊర్లలో ఉన్నటువంటి క్రింది కులాల ఆడపిల్లలందరినీ కూడా పోగు చేసి ఆమె చదువు చెప్పింది. ఆ కాలంలో ఏ కులము కాదు, ఆడవాళ్ళు విద్యకి అనర్హులు. మనకి ఉందన్నమాట, వేదాల్లో కూడా ఉంది. సరే తర్వాత కాలంలో కూడా అది కొనసాగింది. ఏమిటి అంటే శూద్రులు మహిళలు విద్యకి అనర్హులు అని, ఆడవాళ్ళు చదువుకు అనర్హులు, చదువుకుంటే సంసారాలు చేయరు అనే భావన ఉండేదన్నమాట. దానివల్ల అప్పుడు చదువు చెప్పేవాళ్ళు కాదు, చదువుకి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. 3 ఏళ్ల వయసులో 7 ఏళ్ల వయసులో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళకి 12 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చి ఊహ తెలిసేసరికి భర్తలు చనిపోయేవాళ్ళు. ఆ వయసు నుంచే విధవలుగా మారి తెల్లచీర కట్టుకొని గుండు కొట్టించుకొని ఎవరికంటా పడకుండా మూలను ఉంటూ అత్తగారింట్లో కానీ ఇటు అమ్మగారింట్లో అన్నలకి తమ్ముళ్ళకి వాళ్ళ పిల్లలకి సేవ చేస్తూ వాళ్ళ జీవితం అలా కాలిపోయేది. రకరకాల అవకాశాలని అందుకుని మరి చదువుకోగలుగుతున్నటువంటి, చదువుకున్నటువంటి, ఎంతో కొంత విజ్ఞానాన్ని పొందినటువంటి మన బాధ్యత ఏమిటి అని మనం ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. ఇంత క్రమంలో మన కళాశాల విద్యార్థులు అరుపు అని ఒక అభినందించాలి. ఇప్పుడున్న సమాజంలో ఒక ఆడపిల్ల ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు ఏంటి అంటే ఇబ్బందులు ఏంటి, చేశారు తల్లిదండ్రులు కష్టపడి నా బిడ్డను చదివించుకోవాలి అనే ఒక ఆకాంక్షతోటి ఇంటి నుంచి బయలుదేరి ఒక కాలేజీకో స్కూల్కో పంపిస్తే 6 ఏళ్ల వయసులో తరాలన్నారు. ఇంకాస్త పెరిగి అక్కడి నుంచి బయలుదేరి తట్టుకుని కాలేజీకి వస్తే, కాలేజీకి వచ్చిన మరుసటి రోజు నుంచి మరి ప్రేమ వేధించేవాడొకడు, కాదంటే యాసిడ్లు పోసేవాడొకడు, మరొక పక్క ఒంటరిగా కాలేజీకి వెళ్తుంటేనో వస్తుంటేనో క్యాబుల్లో వెళ్తుంటేనో మరి లాక్కెళ్ళి అత్యాచారాలు పాలు చేసేవాళ్ళు ఒకళ్ళు. ఆ స్టేజీ కూడా దాటి ఉద్యోగాలు చేయడానికి ముందుకెళ్తే సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇంకో చోట ఉద్యోగాలకు వెళ్తే మరి అక్కడ ఉంటున్న లైంగిక రాజకోట డ్యూటీలు అర్ధరాత్రి నైట్ షిఫ్ట్ చేసుకొని వస్తుండగా అత్యాచారాలు, దాడులు, చంపేయడాలు ఎన్నో జరుగుతున్నాయి. మరి వీటన్నింటి నుంచి మమ్మల్ని ఎవరు, మమ్మల్ని మేము రక్షించుకునేది ఎట్లా అనేటువంటి ఒక ఆవేదన మనకి ఆ నృత్య రూపకంలో ఉంది. ఇది చాలా సరైన ప్రశ్న. మరి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరుగుతున్నాయి. ఎంతో అభివృద్ధి జరిగింది, ఎన్నో పోరాటాలు జరిగాయని చెప్పుకుంటున్నాం.
ఎంతోమంది మహిళల కోసం కృషి చేశారని చెప్పుకుంటున్నాం ఎన్నో చట్టాలు వచ్చాయి మరి మనందర్నీ రక్షించడం కోసం ఆడవాళ్ల కోసమని గృహహింస చట్టం వచ్చింది బాలికల అక్రమ రవాణా వ్యతిరేక చట్టం వచ్చింది ఈవ్టీజింగ్ నిషేధ చట్టం వచ్చింది ర్యాగింగ్ నిరోధ చట్టం వచ్చింది పోక్సో చట్టం వచ్చింది దిశ చట్టం వచ్చింది నిర్భయ చట్టం వచ్చింది మనం లిస్ట్ చదివితే బోల్డ్ అనే చట్టాలు వచ్చాయి మరి ఇవన్నీ చట్టాల వెనక చట్టాలు వస్తున్నాయి వాటి వెనక సంవత్సరాలు దశాబ్దాలు గడుస్తున్నాయి మరి మన జీవితాల్లో వస్తున్న మార్పు అయితే లేదు అత్యాచారాలు వేధింపులు కొత్త కొత్త రూపాలు సంతరించుకొని కొత్త కొత్త క్రూర పద్ధతుల్ని ఎంచుకొని మన ముందుకు వస్తూ ఉన్నాయి అభివృద్ధి అభివృద్ధి అని మనం ఏదైతే చెప్పుకుంటామో ఆ అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుంది అంటే నేరం చేసి తప్పించుకోవడం ఎలా అని తెలుసుకోవడంలో కొత్త రకాలైన ఆయుధాలు ఎలా ఉపయోగించాలని తెలుసుకోవడంలో ఎలా చంపి ముక్కలు చేసి మూటలు కట్టి దాచవచ్చు ఫ్రిజ్లో ఈ సంవత్సరం మామూలుగా నేను బీఎడ్ కళాశాలలో ఆశంకరావులో 10 సంవత్సరాలు కృష్ణతేజ కళాశాల 10 సంవత్సరాలు ఈ సంవత్సరం ఈ కాలేజీని మేము టేకౌట్ చేస్తున్నాం ఎందుకు చెప్తున్నానంటే మహిళా కళాశాలను టేకౌట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు మా పిల్లలు చేసినటువంటి కార్యక్రమాల వల్ల చాలామందికి ఇన్స్పిరేషన్ కావచ్చు ఒకే మాటలో చెప్పాలనుకుంటే స్త్రీ అనేది నటనాలయం నటనాలయం అంటే ఒక తల్లిగాను అదేవిధంగా సోదరిగాను శ్రీమతిగాను రకరకాల వడిలో ఆలనా పాలన చేసినటువంటి భూమాతకే తల్లిగా ఉన్నటువంటి మీ సహనానికి ఓ హద్దు అనేది ఉంటుంది బట్ కానీ ప్రపంచంలో వినలేని ఖ్యాతి సంపాదించిందంటే మీ వల్లనే చెప్పాలంటే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం వివిధ మతాలకు సంబంధించినటువంటి నిలయం కానీ భారతదేశం ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కళలు అనేక రంగాల్లో ప్రాముఖ్యత సంపాదించిన తర్వాత మనకు వచ్చింది కేవలం కట్టుబొట్టు వల్లే ప్రపంచంలో భారతదేశం అంటే తెలియజేసే విధంగా మహిళలు రాణించగలుగుతున్నారు ఆ విధంగా మనం ముందుకు పోతున్నాం బట్ కానీ నేననేది ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసి వదిలిపెట్టడం సమంజసం కాదేమో అనిపిస్తుంది నాకు బట్ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు సహాయం చేయడం ఆర్థిక పరంగా కాదు రకరకాల అవిగేషన్స్ ఉన్నాయి ఈరోజు మేము మా కాలేజీలో మామూలుగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ స్టార్ట్ చేసి మా పిల్లలందరూ కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత ఫ్రీగా మీరందరూ చాలా పెద్దవారు వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు తగు సహాయం అందించగలిగితే స్త్రీలు ఏ రంగంలోనూ రాణించగలుగుతున్నారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తమిళనాడులో దాదాపు 3 ఇయర్స్ బ్యాక్ జరిగింది మహిళ 10వ తరగతి ఫెయిల్ అయిపోయినటువంటి భర్తను పెళ్లి చేసుకుంటుంది ఆలోచించండి ఇది మీ ఎలా ఒకసారి ఆలోచించండి పేదరికం అనేది చదువుకు అడ్డం కారాలు ఎందుకంటే ఈ రోజుల్లో రకరకాల సదుపాయాలు ఉన్నాయి ఎప్పుడైతే మహిళలు చదువుకుంటారో కుటుంబం ఆర్థికంగా రాణిస్తుంది సామాజికంగా రాణించగలుగుతుంది అదేవిధంగా సమాజంలో ఏ విధంగా వెళుతుందో తెలియజేసుకోవచ్చు బట్ కానీ ఇక్కడ అడల్ట్ సెన్స్ అని ఒక ఏజ్ అనేది ఉంటుందండి ఈ అడల్ట్ సెన్స్ అనేది ఏంటంటే 15 to 17 ఇయర్స్ మధ్యలో ఉంటుంది 15 to 17 ఇయర్స్ మధ్యలో ఇది మామూలుగా మహిళల్లో ఎందుకు చెప్తున్నానంటే ఈ ఏజ్ అనేది ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అదేవిధంగా సమాజంలో రాణించగలిగినటువంటి సామర్థ్యాన్ని నిర్ణయించే వయసు ఇది ఈ వయసులో కానీ మీరు సరైన గైడెన్స్ ఇవ్వగలిగితే మీ పిల్లలకు కానీ లేకపోతే సమాజంలో ఉన్నటువంటి పిల్లలకు కానీ వివిధ రకాల ఆలోచన ఉన్న పిల్లలకు కానీ మీరు గైడెన్స్ ఇస్తే వాళ్ళు అలా సమాజంలోకి రాణించడానికి మంచి అవకాశాలు అనేవి ఉంటాయి పతిదేవుని మురిపించి వలకుల వీణా జీవితమే పండించే నౌకుల వాన కష్ట సుఖాలలో